హాయ్ హలో, నేనొచ్చేసి మీ ఆది బుజ్జిని, మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూసిన బ్లాగ్ వచ్చేసి సండే రోజు ఏం జరిగిందని చూడవచ్చు. సో వెనస్డే రోజు అయితే నేను చూసేసారు కదా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పాను కదా. అంత హ్యాపీగా ఉన్న డే, నైట్ అయితే అంత మంచిగా ఏం అనిపించలేదని చెప్పాను. తర్వాత 3 డేస్ అయితే రెస్ట్ తీసుకున్నాను. సండే రోజు మార్నింగ్ అయితే నూడిల్స్ అండ్ ఎగ్ మ్యాగీ అయితే తినేసాను. ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి మంచిగా చికెన్ తీసుకొని వచ్చి మా హస్బెండ్ అయితే విత్ గోడంబితోటి మంచి జ్యూసీ జ్యూసీగా కాకుండా డ్రైగా కాకుండా అన్నంలో కలుపుకొని తినచ్చు, పప్పు రసంలోకి కూడా తినచ్చు అన్నట్టుగా అలా అయితే చేశాడు అన్నమాట. ఇంకా అన్నం పప్పు రసం వచ్చేసేసి మా హస్బెండ్ కొంచెం, మా అమ్మ కొంచెం హెల్ప్ అయితే చేసింది. ఇంకా హెల్ప్ నాకు కొంచెం బాగాలేదు అని చెప్పాను కాబట్టి అమ్మ వచ్చేసి నా దగ్గరనే ఉండింది అన్నమాట. ఇంకా ఇక్కడ అయితే నా కోసరం ప్లేట్ అయితే ఇలా సెట్ చేసి ఇస్తున్నారు. అన్నం పప్పు అండ్ చికెన్ అయితే వేసి ఇచ్చారు. మా అమ్మ కనిపిస్తే చాలా మా గ్రీషు గారికి టమోటో చట్నీ చేయి అమ్మమ్మ అని చెప్తుంది. ఏ సీజన్ అయినా కూడా ఎలాంటి టమోటా అని ఏం లేదనమాట. వాళ్ళ అమ్మమ్మ కనిపిస్తే చాలు ఇలా ఇన్స్టెంట్ టమోటా చట్నీ అయితే చేపించుకుంటుంది. సో అందులో వాళ్ళు వెజిటేరియన్, నాన్ వెజ్ తినరు కదా, అందుకోసం అని వాళ్ళకి టమోటా చట్నీ అయితే చేసేసుకొని తింటున్నారు. అందరికీ గ్రీషు గారు అయితే ఇక్కడ సర్వ్ చేసి ఇస్తుంది. ఇంకా అందరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము. నేను వచ్చేసేసి ఇంకా దివాన్ మీద కూర్చొని ఉన్నాను. నాకు ఏం జరిగింది అంటే, వెనస్డే రోజు పెళ్ళికి వెళ్ళి వస్తూ ఉంటే బైక్ మీద స్కిడై కింద పడ్డాను అన్నమాట. సో చేతులకు అండ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే బాగా దెబ్బలు తగిలాయి. ఫుల్ వాపు అయితే వచ్చేసింది హ్యాండ్ అంతా, లెగ్ అంతా కూడాను. ఇప్పుడు మీరు చూస్తున్న సండే రోజు కాబట్టి కొంచెం తగ్గిందనమాట. ఇంకా 3 డేస్ అయితే ఎలా ఉన్నిందో ఇంకా ఊహించుకోవచ్చు. 3 డేస్ అయితే రెస్ట్ కూడా తీసుకున్నాను, దేవుని దయ అని కూడా చెప్పొచ్చు. లక్కీగా అయితే తప్పించుకున్నాను, చిన్న చిన్న దెబ్బలతోటి తప్పించుకున్నాను అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా నేనైతే దివాన్ మీద కూర్చొని తింటూ ఉన్నాను, కంప్లీట్ రెస్ట్ అయితే ఉన్నాను. ఏ వర్క్ చేయనీకే కూడా అవతలేదు, కొంచెం వాపు అది ఉన్నందువల్ల హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోలేము కదా అట్లా అన్నట్టుగా వాళ్ళు వడ్డించారు. సో ఆఫ్టర్నూన్ అయితే అన్నం పప్పు చికెన్ తిన్నాం. ఇంకా చికెన్ ఉంది అండ్ ముందు రోజు దోశ ఇడ్లీ బ్యాటర్ ఉన్నింది. అమ్మ నాకు ఇడ్లీ చికెన్ తింటాను అని నేను అమ్మతోటి ఇడ్లీ అయితే పెట్టించుకున్నాను. ఇక్కడ చూడండి, చికెనా తెలియదు, గోడంబి కర్రీనో తెలియదు మరి. సో గోడంబి చికెన్ కర్రీ అని చెప్పాలి. సో ఇడ్లీలోకి కూడా మంచి టేస్ట్ అయితే ఉన్నింది అన్నమాట. ఇంకా ఆ రోజు సండే రోజు అలా గడిచిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మండే వచ్చేసేసి క్రిస్మస్ అండి. మా హస్బెండ్కి ఎవరో క్లయింట్స్ వచ్చేసేసి క్రిస్మస్ రోజు స్వీట్స్ అవి కాకుండా వెరైటీగా కేక్ తీసుకొని వచ్చి ఇచ్చారంట. మా హస్బెండ్ అయితే అది ఇచ్చారు కదా, వాళ్ళు ఆఫీస్లో వచ్చి ఇచ్చినప్పుడు అనుకున్నాడు మా గ్రీషు గారు ఖచ్చితంగా ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటుందేమో, కేక్ కట్టింగ్ లాగా చేసి చేస్తుంది అని మైండ్లో అనుకున్నాడంట. ఇంటికి తీసుకొని వచ్చి చెప్పాడు. చెప్పంగానే ఇలా ఇచ్చారు గ్రీషు స్వీట్స్ కాకుండా కానీ, అంటే డాడీ మనం కూడా క్రిస్మస్ లాగా సెలబ్రేట్ చేసుకుందాము. ధీరజ్ వాళ్ళకు ఆఫీస్లో కూడా చిన్న సెలబ్రేషన్ చేసినప్పుడు క్యాప్ అది ఇచ్చారంట. డాడీ క్యాప్ కూడా ఉంది డాడీ నా దగ్గర అని చెప్తే వాళ్ళ డాడీ అంటారు, బిడ్డ నేనైతే ఇట్లనే అనుకున్నాను నా మైండ్లో, నువ్వు అయితే ఖచ్చితంగా ఇది కేక్ కటింగ్ నార్మల్గా చేయవు క్రిస్మస్ లాగానే అని అనుకుంటావు అనుకున్నాను, నువ్వు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నావు అని నేను చెప్తే ఇంకా రాగానే కొంచెం ఫుడ్ అది తినేసేసి ఆ తర్వాత ప్రశాంతంగా అయితే ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాము. క్రిస్మస్ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము, క్యాప్ అది పెట్టుకొని కూడా బాగుంది కదా. సో ఆ రోజు ఈవినింగ్ అయితే మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. కొత్తగా ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు క్లయింట్స్ కూడాను, స్వీట్ అంటే రొటీన్ అనుకున్నారు, క్రిస్మస్ కాబట్టి కేక్ కదా అన్నట్టుగా అనేసి అని తెచ్చి ఇవ్వడం. కేక్ కూడా చాలా ఫ్రెష్గా వెనిలా ఫ్లేవర్ చాలా సాఫ్ట్గా అయితే ఉంది, అంత మంచి కేక్ అయితే తెచ్చి ఇచ్చారు. సో మా సండే అండ్ మండే ఒక సింపుల్ డేగా ఇలా గడిచింది. నేను అయితే ఒక 10 డేస్ సఫర్ అయిన తర్వాత సెట్ అయితే అయిపోయాను అన్నమాట. ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను, నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ న్యూ ఇయర్ దాని ముందు 31st సెలబ్రేషన్స్ ఉంటాయి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.